తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో సంచలనం రేపిన వెక్కువలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని నంది విగ్రహం చోరి ప్రాంతాన్ని పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి అనంతరం అధికారులతో మాట్లాడి విగ్రహం చోరి అయిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి విగ్రహం చోరి విషయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, గత కొంతకాలంగా ఆలయాలపై జరుగుతున్న దాడులను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన వారే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుందని, రాష్ట్రంలో కుల మతాల మధ్య సామరస్యాన్ని పాడు చేయడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా పెట్టుకుందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బెక్కువోలు లక్ష్మీ గణపతి ఆలయానికి చెందిన భవనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ వారి పేరు మీద పన్ను సైతం ఇచ్చిందని, అప్పటిలో వైసీపీ పార్టీ మరియు గ్రామస్తులు ఆందోళన చేస్తే తిరిగి మరలా ఆ పన్ను రద్దు చేశారని, ఆలయాలపై విశ్వాసం లేదని తెలుగుదేశం పార్టీ కానీ ఆయన ఎద్దేవా చేశారు. నంది విగ్రహం చోరీ విషయంలో తాను ఎస్పీకి కంప్లైంట్ చేశారని, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని, అతి తొందరలోనే దొంగలను అదుపులోకి తీసుకుని వారికి శిక్ష విధిస్తామని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గతంలో కూడా అంటే సుమారు 7-8 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారి ఆభరణాలు కూడా దొంగలు ఇచ్చడం జరిగింది. తర్వాత దొంగలు కూడా పట్టుకోవడం జరిగింది. మళ్ళీ మొన్న మరి అతి ప్రాచీనమైన నందిని దొంగతనం చేయడం జరిగింది. ఇందులో దోషులు ఎవరైనా కూడా తప్పనిసరిగా వారందరినీ కూడా పట్టుకుంటాం జరుగుతుంది. అదేవిధంగా వారందరికీ కూడా శిక్ష పడేలాగా పోలీసు సిబ్బంది చేస్తారనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేతనంటే ఈ విషయం మా దృష్టికి రాగానే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన కూడా క్రైమ్ బ్రాంచ్ని స్పెషల్ టీమును కూడా దీనికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడున్నా కూడా దోషుల్ని అందులోనే పట్టుకుంటారని మాత్రం ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ బెక్కువల గ్రామంలో మరి జరిగిన ఈ దొంగతనానికి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వానికి ఆపాదించడం అన్నది చాలా దుర్మార్గం. ఎంచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఏదో రకంగా ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయాలని, గతంలో కూడా పలు దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు దొంగిలించడం, అదేవిధంగా దేవుడి విగ్రహాలు పాడు చేయడం కూడా జరిగింది. అది ఎవరైనా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అందులో నేరస్తులుగా కూడా నిరూపించడం జరిగింది. ఇది ఈ విషయాన్ని ఇలాగుండగా దీన్ని ప్రభుత్వానికి అండగట్టే విధంగా మరి ప్రయత్నం చేయడం అన్నది వాళ్ళ వక్ర బుద్ధిని తెలియజేస్తుంది. ఇదే గ్రామంలో, ఇదే బెక్కువల గ్రామంలో ఎంతో ప్రసిద్ధమైన వినాయకుడి గుళ్ళో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా అక్కడ ఉన్నటువంటి